ఏటీవీ ప్రేక్షకులకు స్వాగతం. వెలిగొండపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో టీడీపీ ప్రయత్నాలు చూసి ప్రజలు నవ్వుతున్నారన్నారు. వెలిగొండ వద్ద ఏదో జరిగినట్టు హడావిడి చేస్తే ఆభాస పాలవుతారన్నారు. మీ హయాంలో వెలిగొండ పనులు పట్టించుకోలేదని, ఈ రోజు టెన్నెల్లోకి నీళ్లు వస్తున్నాయంటే పనులు పూర్తవుతున్నాయని ఎవరికైనా అర్థమవుతుందని అన్నారు. హెడ్ రెగ్యులేటరీ వద్ద గేట్లకు రబ్బర్ సీల్స్ నుంచి కొంత లీకేజ్ వచ్చింది. వెంటనే విశాఖపట్నం నుంచి నిపుణుల బృందం వచ్చింది. కొంత కెమికల్స్ వినియోగించి దాన్ని అరికట్టడం జరిగిందన్నారు. టెన్నెల్లో ఉన్న నీటిని 1-2 రోజుల్లో తోడి మళ్లీ పనులు ప్రారంభమవుతాయన్నారు. ఇంతలో ఏదో ఒక అవకాశం దొరికినట్టు ప్రాజెక్టు వద్దకు వెళ్లి టీడీపీ నాయకులు హడావిడి చేస్తే ప్రజలు నవ్వుతారన్నారు. ఇది టీడీపీ నాయకుల సెల్ఫ్ గోల్. వాళ్ళు పట్టించుకోకపోగా గతంలో కమిషన్ల కోసం కాంట్రాక్టర్లు మార్చి పండుగల పేర్లు చెప్పి ప్రజలను ఏం మార్చింది నిజం కాదా? ఇప్పటికే 11 ముంపు గ్రామాల్లో 2 గ్రామాలను తరలించడం జరిగింది. మిగిలిన అన్ని చోట్ల పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది చివరకు ఎట్టి పరిస్థితుల్లోనూ 3 గ్రామాలను తరలిస్తామన్నారు. వెలిగొండను పూర్తి చేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తామని తెలిపారు. టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం.